ఇక్కడ చూడొచ్చు మనం ఔషాపూర్ దగ్గర, ఇది ఓనర్తో మాట్లాడినప్పుడు ఇవన్నీ మనం చూసినాం. ఒకసారి ఎట్లుండాలయ్యింది అనేది చూడడానికి, పరిశీలన చేయడానికి మళ్ళీ ఒక విజిట్కి వచ్చినాం. ఇక్కడ ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీ కనుక ఏర్పాటు చేస్తే ఎట్లుంటుంది అని ఒక చిన్న అడ్వైస్. ఇక్కడ నుంచి ఇదంతా సపరేటు, ఇది కాక మళ్ళీ ఇది కూడా కాక అటు సైడ్ కూడా కాక ఇది సపరేట్. ఇంతవరకు ఒకటి బయట గేటు, లోపల గేట్ ఉంది దీనికి. ఇదొకటి, ఇక్కడ రెండు ఎంప్లాయీస్ ఉండరని కూడా రూమ్స్ తయారు కాబడే అన్ని, కాకపోతే మెయింటెనెన్స్ లేక ఆగి ఉంది, అంతా రిపేర్లో ఉంది కొద్దిగా. అంటే ఇట్లా కిటికీలు ఇట్లాంటి గ్లాసులు పలుకున్నాయి. రూమ్స్ అయితే మంచిగానే ఉన్నాయి, ముంగట కొద్ది స్థలం ఉంది. దీంతోపాటు ఇక్కడ రూమ్స్ సైడ్ కానీ ఒక 4-5 ఫ్యామిలీస్ ఉండడానికి 1, 2, 3, 4 ఫ్యామిలీస్ ఉండడానికి రూమ్స్ ఉన్నాయి వరుసగా. ఇక్కడ గేట్ కూడా ఇది ముందుకు పెడతాడు, ఇక్కడ నుంచి జరిపి ఇంకా ముందుకు ఎక్కడైతే స్థలం ఉందో అక్కడ ఉన్న స్థలానికి పెట్టడానికి ఓకే అన్నాడు సార్. ఇది ఇటు సైడ్ ఇక మళ్ళీ ఈ గేటు, అటు 3-4 ఫ్యామిలీలు వర్కర్స్ ఉండడానికి ఒకటి ఉంది, ఇటు సైడ్ గోడౌన్ ఇది. ఇక్కడంతా ఖాళీ ప్లేస్ ఉంది. ఈ గేటు కూడా జరిపి ముందుకు ఇంకా ప్లేస్ ఉంది కదా మధ్యన, అక్కడ పెడతా అన్నాడు. ఇది ఇక్కడికి వచ్చేసి ఈ గేటు, ఇక్కడికి వచ్చేసి వెనకాల కంప్లీట్గా ఇటు ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి బాగుంది. ఈ స్థలము చెట్లు అన్నీ క్లీన్ చేస్తే ఇక్కడ ఇది ఒకటి చూడొచ్చు మీరు, పెద్ద గోడాము ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా కట్టించారు. ఇదొక గోడాము పార్ట్ సపరేటు, ఈ గోడాము ఇది కాక ఇది సపరేటు. మళ్ళీ చాలా పెద్దగా ఉంటుంది ఆ గోడాము వరకు, పెద్దగా ఉంది కదా పైన, ఆ పైన ఉన్న గోడాం వరకు పెద్దది. ఇది ఎంట్రెన్స్ దీనికి, ఇదేమో సపరేట్గా వేరే తయారీకి ఇచ్చారు. ఇక్కడ కొంత పార్ట్ పెట్టుకొని కూడా ఇక్కడ ఇది సపరేట్ రెసిడెన్స్కి ఇచ్చారు. ఇది మొన్నటి వరకు బంద్ ఉంది కాబట్టి ఫ్యాక్టరీ అంతా క్లోజ్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు ఇంతవరకు తీసుకుంటే కూడా ఇది బాగా అండి, రెంట్కైనా ఇస్తా మీకు లీజ్ ఏమన్నా ఇస్తా ఎన్ని సంవత్సరాలకైనా అన్నాడు. మనం కొంత పెట్టుబడి పెట్టి డెవలప్ చేద్దామన్నా కూడా నాకు కాన్సెప్ట్ నోట్ ఇస్తే క్లియర్గా ఏం చేద్దాం ఎట్లా చేద్దాం ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుంది అది కొంత చెప్పిండు. గతంలో ఇక్కడ ఏదో అన్నీ వేరే ఫ్యాక్టరీ వాళ్ళు తయారు చేస్తుంటే వాళ్ళకి ఇచ్చారట లీజుకు, వాళ్ళకి తెలియకుండా వేరే అదంతా ఏదో గుట్కాలు అవి తయారు చేస్తారని చెప్పేసి అని ఖాళీ చేపించేసారు ఇదంతా. ఇక్కడ చూడొచ్చు ఆ ఫ్యాక్టరీలు అంతా తయారు చేస్తారని ఓనర్ కాల్ చేపించేసి. ఇదంతా ఒక షెడ్ మళ్ళీ సపరేట్గా, ఇంతవరకు మాణిక్యన్స్ ఇవి తయారు చేస్తారని ఓనర్స్ నచ్చక కాల్ చేపించేసారు. అప్పటి నుంచి బంద్ ఉంది, అంతా లేదా ఫ్యాక్టరీ బంద్ అయింది, వీళ్ళంతా బంద్ చేశారు. ఇప్పుడు ఇందులో కూడా ఖాళీ చేపించి నీట్గా కలరింగ్ చేపించి ఏమైనా చేపిస్తా అన్నాడు. ఇది ముంగడిది కొద్దిగా అంతది కానీ దీనికన్నా మన వెనక సైడ్ ఉన్న గోడౌన్ పెద్దగా ఉంది, దానికి ఏం చేయొచ్చు ఎట్లా చేయొచ్చో కొద్దిగా ఆలోచన చేద్దాం. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది కొంత ప్లేస్ ఉంది చూడొచ్చు. ఇక్కడ ఈ రూమ్స్ ఇదొకటి, ఇటు పక్కన కూడా కొద్దిగా అంత ఇంకో రూమ్ ఉంటుంది. ఇది రెండు రూములంతా చూపిస్తా గోడౌన్ పెద్ద చూస్తేనే కడదాం. ఏది చేయాలన్నా ఎట్లుంటుందంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కావాలా ఆలోచన కావాలా, మన దగ్గర ఆలోచన ఉంది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ ఉంది. లక్ష్మణనా చూద్దురా, ఇట్రా లక్ష్మణనా ఇట్రా. ఇక్కడ మొత్తం మనం ఈ ఫ్యాక్టరీ బంద్ ఉంది కాబట్టి ఇందులో ఇది సపరేట్గా, ఇది సపరేట్ కాకుండా ఇది సపరేట్గా ఉంది. నేను ఎందుకైనా మంచిదని కొద్దిగా వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. దీనికి తాళం ఉంది, ఇది ఒక గోడౌన్ ఎంత ఏర్పాటు చేసిండు. ఇక్కడ అన్నీ మొత్తం దీంట్లో జనరేటర్ అని పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది. జనరేటర్స్ ఇవన్నీ కూడా ఇది కూడా ఇది ఏదన్నా ఇడికెళ్ళాడికి ఇంత పెద్దగా ఉంది కదా. ఇది మొత్తం కంప్లీట్గా షెడ్ వేసింది కాబట్టి దీంట్లో ఏమన్నా చేయొచ్చు అని అక్కడ తాళం వేసింది కాబట్టి ఇటు బ్యాక్ సైడ్ వచ్చిన కిటికీలోకి వెళ్ళి చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ చూడొచ్చు. ఇది కిటికీ లోపలంగా నేను షూట్ చేస్తున్నా.
ఇటు ఉంది మొత్తం ఇటు లోపలికి, ఇంత పెద్ద గోడ అంత పెట్టి ఉంది. కాబట్టి ఏమైనా డెవలప్ చేయాలనుకుంటే కూడా దీన్ని తీసుకుని లోపల చూడొచ్చు. కింద అంతా డస్ట్ పట్టి ఉంది. ఇది మొత్తం షెడ్ పైన, కింద అంతా షెడ్ అయితే నీట్గా ఉంది. లోపల రేకులు ఇట్లా అన్నీ కొత్త రేకులు ఎక్కున్నాయి చూడొచ్చు. ఇంత పెద్ద షెడ్ కాబట్టి ఇలా పార్టీషన్ చేసింది. దీన్ని వాడుకొని ఏదైనా ఫుడ్ ప్రాసెస్ మీరు పెడతా అంటే ఓకే అండి. అని ఇంత పెద్ద గోడౌన్ చూడొచ్చు, ఈ నుంచి ఆడి వరకు ఇంత ఉంది. ఇంత ఓపెన్ స్థలం కూడా చాలా ఉంది ఈడికల్లి ఆడికి. ఫ్యాక్టరీకి కావాల్సిన ఓపెన్ ల్యాండ్ అంత ఉంది ఇటు. ఇది కాక ఇది సపరేట్, దీని చుట్టూ గోడ పెట్టింది, దీని వెనకాల అటు మళ్ళీ సపరేట్గా ఉంది అంతా. కాబట్టి డెవలప్ చేసుకోవచ్చు. అదే ఇంతకుముందుకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, అవన్నీ క్లియర్ అయిపోయినాయి. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. మీకు రెంటల్కి కావాలన్నా రెంటల్కి ఇస్తా అన్నాడు. మనం పెట్టుబడి పెట్టి మీరు కొంత మేము కొంత పెట్టుబడి పెట్టి చేద్దామన్నా ఓకే అన్నాడు. లేదా తను పెట్టుబడి పెడితే మనం చేయడానికి కూడా ఓకే అన్నాడు. కాబట్టి ఈ గేట్ వరకు, ఆ నుంచి ఇటు వరకు ఉంది, ఒక లారీ వచ్చే అంత స్థలం ఉంది. పెద్ద గేట్ ఇది, అక్కడి నుంచి ఇక్కడ దాకా. కాబట్టి ఎంత డెవలప్మెంట్ ఇట్లుంది దీనిది.